సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి సూక్ష్మ ప్రపంచంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి మనం ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు ఎలా ఉన్నామో అదే విధంగా ఉంటాము అలాగే మనము మన ఆత్మీయులు మరణం తర్వాత సూక్ష్మ లోకంలో మేల్కొన్నప్పుడు కూడా అంతకు ముందులాగానే ఉంటాము సాధారణంగా మరింత పడుచుగా అనారోగ్యం లేకుండా కనిపిస్తాము కేవలం మరణం మూలంగా మనం మహాత్ములమైపోము ఇక్కడ మహాత్ములైతేనే పరలోకంలో మహాత్ములుగా ఉంటాము ఇప్పుడు ప్రతికూల దుష్ట స్వభావంతో ఉంటే మరణించిన తర్వాత అలాగే ఉంటాము ఇక్కడ మురికివాడలు అందమైన ప్రదేశాలు ఉన్నట్లే పరలోకంలోనూ ఉంటాయి భూమి మీద మీరు గడిపిన జీవితాన్ని అనుసరించి మంచి పవిత్రమైన జీవితం గడిపితే సూక్ష్మలోకంలోని ఉత్తమ ప్రదేశాలకు అల్పమైన చెడు ప్రవర్తనతో జీవిస్తే అక్కడ అధమ స్థానాలకు వెళతారు క్రీస్తు ఈ విభిన్న ప్రాంతాల గురించే నా తండ్రి ఇంటిలో అనేక భవనాలు ఉన్నాయి అని చెప్పాడు సూక్ష్మలోక తలాలు వేరువేరు వాతావరణాలను లేక ప్రకంపనాలను కలిగి ఉంటాయి ఈ భూమి నుండి వెళ్లే ప్రతి ఆత్మ తన ప్రకంపనానికి అనుగుణంగా ఉన్న వాతావరణానికి ఆకర్షింపబడుతుంది చేపలు నీటిలోనూ పురుగులు భూమిలోనూ మానవులు భూమి మీద పక్షులు గాలిలోనూ జీవించినట్టే సూక్ష్మలోకంలో ఆత్మలు వారి ప్రకంపనాలకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో జీవిస్తాయి భూమిపై ఒక వ్యక్తి ఎంత ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఉంటే ఆ వ్యక్తి ఆత్మ అంత ఉన్నత లోకాలను ఆకర్షింపబడి అంత ఎక్కువ స్వేచ్ఛను ఆనందాన్ని సౌందర్యానుభవాన్ని పొందుతుంది సూక్ష్మలోక గ్రహాల మీద ఉన్న జీవులు బ్రతకడానికి గాలిపైన విద్యుత్ శక్తి పైన ఆధారపడరు వివిధ వర్ణాలలో ఉన్న కాంతి కిరణాల వల్ల జీవిస్తారు ఈ భూమి మీద కన్నా సూక్ష్మలోకంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఎముకలు విరగడం ఉండదు ఎందుకంటే అక్కడ ఘన పదార్థాలు ఉండవు ప్రతి పదార్థము కాంతి కిరణాలతో ఏర్పడినదే ప్రతి పని భావనాశక్తితోనే జరుగుతుంది సూక్ష్మలోకంలో ఆత్మలకు ఒక ఉద్యానవనం కావాలంటే వాళ్ళు సంకల్పిస్తే చాలు అది ప్రత్యక్షమవుతుంది అది కావాలనుకున్నంత కాలం ఉంటుంది ఏదైనా ఆత్మ ఆ ఉద్యానవనం వద్దనుకుంటే అది మాయమవుతుంది ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.